प्रीतिरिव मूर्तिमती रससिन्धोस्सार संपदिव विमला वैदग्धीनां हृदयं काचन वृंदावनाधिकारिणी जयति वृंदावनाधिकारिणी जयति वृंदावनाधिकारिणी जयति। గోపాలకులు వాళ్ళ పిల్లలకు గోసేవ వాటిల్లో గో సంరక్షణకు గాను ఒక కుర్చీని చేస్తారు, సంస్కారం. కృష్ణ పరమాత్మకి అది చేసిన చోటు ఇది. అక్కడ ఎష్టిని ఇచ్చారు, అంటే వాటిని తోలేటువంటి కర్రని ఇచ్చారు. ఇక్కడ అందు కృష్ణుడికి ఆ అభిషేకం జరిగి ఆ సంస్కారం జరిగి ఎష్టికి ఇచ్చిన చోటు గనక ఎష్టికరా అని పేరు దీనికి వచ్చింది అంటారు. ఇక్కడ కృష్ణుడు చేసిన పని ఏంటంటే బకాసుర సంహారం చేసిన చోటు అది అని వివరించారు. ఇక్కడే గరుత్మంతుడికి ఆశ్చర్యంగా దర్శనం ఇచ్చట. అది ఎలాగంటే ఆయన దగ్గర ఉన్న శ్రీదావుడు అనే భక్తుడు భుజం మీద ఎక్కాడు. గరుత్మంతుడు రామావతారంలో అయితే రాముడి దగ్గరికి వెళ్ళి చూస్తే నువ్వు ఎవరు అని అడిగాడు రాముడు. కృష్ణావతారం కదా, పిలిస్తే వస్తుంటాడు. ఒకసారి బాలకృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకున్నాడు. ఎందుకంటే మధుర వెళ్ళిన తర్వాత పిలిస్తే వచ్చాడు గరుత్మంతుడు. కానీ బృందావనంలో ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చేటప్పటికల్లా శ్రీరాముడు భుజం ఎక్కుకొచ్చినట్టు. ఇక్కడ శ్రీరాముడు అనే పిల్లవాడు భుజం ఎక్కుకొచ్చినాడు. గరుత్మంతుడు చూస్తుంటే శ్రీరాముడు గరుత్మంతుడిలో కనబడ్డట్టు గరుత్మంతుడికి. అంటే నువ్వు ఇప్పుడు అక్కర్లేదు, నా భక్తులు చాలు, నా కానీ భక్తులు తాడుకుంటున్నాడు. ఇక్కడ అక్కడ గరుడ గోవిందుడు అనే పేరుతో ఈ వనంలో స్వామి కనబడుతుంటాడు. ఈ సటీకర వనంలో విశేషం బహుళా వనం అని మరో వనం ఉన్నది. ఇక్కడ ఈ వనంలో అనేక పుష్ప ఉద్యానవనాలు కుండములు ఉన్నాయి. ఇప్పటికీ బృందావనంలో అందమైన వనాలు చాలా ఉన్నాయండి. చాలామంది భక్తులు వాటిని ఉద్ధరించారు. కొన్ని కొన్ని యాత్రికులు తిరిగిపాడు చేసే చోట్ల వేరు ఉండొచ్చు. మనం అక్కడేమని తిరుగుతాయి అలాగే యాత్రికులం కదా. కానీ భక్తులు కొందరు ఇప్పటికలా బాగా చేసుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఒక కథ చెప్తుంది పురాణం. ఒక ఆవు ఒక పురి వద్దకు వచ్చినప్పుడు తినడానికి సిద్ధపడితే ఆ పిల్ల వచ్చేయడం, పిల్ల కోసం తల్లి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఆ జరిగి ఇది చూసి ఆ ఆవు ఎవరిదో ఆ బ్రాహ్మణుడి పేరు బహుళుడు, ఆయన వచ్చి గోరక్షణ కోసం నన్ను నేను ఇచ్చుకుంటాను అన్నట్ట ఆ చోటు. కానీ కృష్ణానుగ్రహం వల్ల అందరూ క్షేమంగా రక్షింపబడ్డారు. ఈ కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ పురాణాల్లోని కథ ఇది. అనేక పురాణాల్లో ఈ కథ ఉంది. అంటే ఈ కథకు అంత ప్రాధాన్యం అన్ని పురాణాలు ఇచ్చాయని అర్థం. ఇక్కడ ఆ చోటు ఆ బహుళుడు అనేటువంటి విప్రుడు ఇక్కడ తరించాడు కృష్ణానుగ్రహంతో కనుక దీని బహుళావనం అని పేరు వచ్చింది. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆ భూమికిది. అదేవిధంగా కామ్యవనం ఇది చాలా విశేషమైనటువంటిది. ఇక్కడే మన్మథుడి గర్వం పోగొట్టాడు ఆయన. అందుకే కాముడి గర్వం పోగొట్టినది కామవనం లేదా కామ్యవనం. ఇక్కడ కృష్ణ మందిరం ఉంది, విమలాకుండం అనే కుండ ఉంది. ఇక్కడ దీనికి పెద్ద చరిత్ర ఉంది. చరణ్ పహాడ్ అనే చోటు, భోజన థాలి అనే చోటు, బృందాదేవి ఆలయం ఉన్నాయి. ఇక్కడ చాలా విశేషం. పురాణాల ప్రకారం ధర్మరాజు వనవాసం చేసేటప్పుడు యక్షునితో సంభాషించిన చోటు ఇది అని చెప్తారు ఇక్కడ శాస్త్రవేత్తలు. అది గొప్ప విశేషం. అదే యక్షప్రశ్న పుట్టిన చోటు అది కామ్యవనం. ఇప్పటికీ కామ్యవనం దగ్గర చాలా విశేషమైనటువంటి సాధకులు ఉంటారు. ఆ కామ్యవనం వద్ద భోజన థాలి ఉంటుందండి. భోజన థాలి అంటే కృష్ణుడు గోపకులతో కలిసి భోజనాలు చేసిన చోటు. అక్కడికి వాళ్ళు రాతినే పళ్ళల్లాగా చేసుకుంటూ ఉండడం కనబడుతుంది. ఇప్పటికీ ఆ జాడలు కనబడతాయట. కృష్ణుని అడుగు జాడలు కూడా అక్కడ ఉన్నాయని అంటారు. అంటే అప్పుడు ఇప్పుడు ఉంటాయండి అంటే భక్తుల కోసం ఉంచుతాడు ఆయన, ఏం పర్వాలేదు. ఇక్కడ వాటిని మనం సందేహించక్కర్లేదు. భక్తులు ఎలాగూ సందేహించరు. దానికి చరణ్ పహాడ్ అని పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడ బృందాదేవి ఆలయం ఉన్నది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇక్కడ విశేషించి రూపగోస్వామి తపస్సు చేస్తుంటే ఒక యోగపీఠంపై ఉన్నటువంటి కృష్ణుడు కృష్ణమూర్తిని దర్శనమిచ్చారు. అప్పుడు ఆ చోటు తవ్వితే మూర్తి కనబడ్డాయండి. ఇక్కడ చైతన్య మహాప్రభు శిష్యుడు ఆయన, ఇలా వాళ్ళకు కూడా కనబడ్డాడు. ఆ మూర్తుల్లో గోవింద మందిరం, గోపీనాథుడు, మదనమోహనుడు, వీళ్ళతో పాటు బృందాదేవి, వీళ్ళు అక్కడ ఉన్నారు. ఈ నాలుగింటిని ఉద్ధరణ చేశారు. కానీ ఔరంగజేబు కాలంలో మతద్వేషాలు పెరిగిపోతున్నప్పుడు వీటిని తీసుకుని కొంతమంది అర్చకులు భక్తులు రక్షించుకోవడానికి కానీ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వెళుతూ వెళుతూ భరత్పూర్ అనే ప్రాంతానికి వెళితే అప్పుడు రాజా మాన్సింగ్ అని రాజస్థాన్కు చెందిన ఆయన వాటిని తీసుకొచ్చి గౌరవంగా ఆలయాలు కట్టి రాజస్థాన్లో పెట్టాడు. అక్కడికి వెళ్ళిపోయాయి. అంటే ఈ నాలుగింట్లో మూడు వెళ్ళాయి, నాలుగోది వెళ్ళనంది నేను ఎక్కడే ఉంటానో, నన్ను నేను రక్షించుకుంటానులే అని. ఆవిడ బృందాదేవి. ఇప్పటికీ బృందాదేవాలయం అక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ మరొక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ తీర్థములు చాలా విశేషమైన తీర్థం ఉంది. ఏమిటా తీర్థం అంటే ఈ వనంకి ఎక్కువ పేరు కామ్యవనం. అక్కడ విశేషించి ఒకప్పుడు నందుడు కృష్ణుడితో చెప్పాడు. ఎందుకంటే ఎదురుగా భగవంతుడున్న గుళ్ళుకి వెళ్ళాలనిపిస్తుంది మనస్సు. ఏం చేస్తాం ఇక్కడ
నాకు తీర్థయాత్రకు వెళ్ళాలనుంది అయ్యా అన్నాడు. కృష్ణుడు ఎవరు? నందుడు. అందరం కలిసి తీర్థయాత్రకు వెళ్తా ఉన్నారు. వేటికి వెళ్తారు అంటే బదరి, కేదారు, పశుపతినాథ్. ఇంకా చెప్పు. అయితే ఉండన్నాడు. సంకల్పించాడు. ఆ తీర్థములు క్షేత్రములు దేవతలు అక్కడికి వచ్చేట వనల్లా. ఆ తండ్రికి అన్ని తీర్థక్షేత్రాలు సేవించిన పుణ్యాన్ని ఇచ్చేశాడు. ఆ వనం గమ్యవనం. ఇక్కడ ఇప్పటికీ తత్సంబంధమైన భూమికలు అక్కడ కనబడతాయి. అందుకే ఒక ఇక్కడ ఉంటే చాలన్నవి, అక్కడ ఉంటే చాలన్నీ అక్కడ ఉంటాయి. అలాంటి ధామములండి ఇక్కడ ఖదిరావనం. ఈ ఖదిరావనం చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ కూడా భగవానుడు స్నేహితులతో కలిసి భోజనం చేయడం, అదేవిధంగా ప్రత్యేకించి గోపికా విహారములు చేయడం ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ కూడా భోజనాలు చేసేది కనుక ఈ వనంకు ఆయన ఖైరే ఖైరే అని అర్థం చెప్తారు ఇక్కడ స్థానికులు. దానికి ఖదిరికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఖదిరా వృక్షములు కలిగినటువంటి వనంగా భావన చేయవచ్చు. ఇక్కడ కదంబ వృక్షాలు చాలా ఉంటాయి. కదంబ మూలే క్రీడంతం బృందావన నివేశితం పద్మాసన స్థితం వందే వేణుం గాయంతమచ్యుతం అంటారు లీలాసుకుడు. కణిమి చెట్ల తోటలో కృష్ణుడిని ధ్యానించడం ఒకనొక రహస్యం. అందుకే శ్రీకృష్ణ శ్యామలాదేవి అనడానికి ఇది సంకేతం. ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత కదంబ వనవాసిని. మొత్తానికి ఆ చోటు ఇక్కడ ఈ చోటులోనూ ఉన్నదని చెప్తారు. ఇక్కడ కూడా దివ్యమైన కుండములు చాలా ఉన్నాయి, అటువంటి పవిత్రవనం. అదేవిధంగా ఖదిరావనానికి దగ్గరే కోకిలావనం. ఇది పన్నింట్లో ఒకటి కాదు, ఖదిరావనంలో ఒక భాగం కోకిలావనం అని. ఎందుకంటే ఒకప్పుడు రాధాదేవిని కలియాలనుకున్నట్టు కృష్ణుడు. అయితే రాధాదేవి పలానా వనంలో ఉండి నేను వస్తానంది అంటే సంకేతాలు చెప్పుకుని కలియడం అనేది ఒకనొక ప్రేమ. ఎక్కడ ఉండాలంటే ఎక్కడ కోకిలు ఎక్కువ కూస్తుంటే వనంలోకి వెళ్ళాను, ఆ వనం ఇక్కడ వచ్చింది. అక్కడ కృష్ణుడు వేణుగానం చేస్తే అక్కడికి వచ్చి రాధాదేవి కలిసిందిట. ఆ కోకిలా వనం ఈ ఖదిరా వనంలో భాగంగా ఉంటుంది. ఇక్కడే విశేషించి సనాతన గోస్వామి చాలా కాలం సాధన చేశాడు కనుక దీనికి చోటుకి ప్రత్యేకత అంటారు. ఇక్కడ బలరామస్వామి నివసించాడు కొంతకాలం, అందుకే దీన్ని బడ్ బైఠాన్ అని పేరుతో నేటికి పిలుస్తారు. ఇప్పుడు ఆరు వనాలు చెప్పుకున్నాం, ఏడవది భద్రవనం. ఈ భద్రవనం కూడాను విశేషించి అనేక రకాల వృక్షాలతో ప్రకాశిస్తుంటుంది. ఈ వనానికి హయగ్రీవ రూపంతో కృష్ణుడు అధిదేవత ఉంటాడు. ఇక్కడ హయగ్రీవ స్వామి అధిదేవతగా కలిగి ఉంటాడు. పైగా ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే మిగిలిన వనాల్లో బాలలీలలు చేశాడు, ఇక్కడ కొంచెం హుందాగా లీలలు చేశాడు. అది దీని యొక్క ప్రత్యేకత. ఏంటి ఆ హుందాతనం అంటే రాజవేషంతో అలంకారం చేసుకుని మిగిలిన చోటు గురువింద గింజలు ఇలాంటి ఆటవికమైనవన్నీ వేసుకున్నాడు. ఇక్కడ కొంచెం స్వర్ణాభరణాలు వేసుకుని రాజలాంఛనాలతో లీల చేశాడు కనుక దీనికి కొంచెం భద్రవనము అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చాలామందికి భాగవతంలో కథలు ఒక్కొక్కటి స్మరణకు వస్తూ ఉన్నాయి, చెప్తూ ఉంటాయి. నందరాజు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాసనాడు స్నానం చేస్తూ ఉంటే వరుణుడు భటుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ యమునా దగ్గర అది జరిగింది. ఇక్కడ ఈ వనంలోనే జరిగింది. తిరిగి కృష్ణుడు ఇక్కడి నుంచే వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. దీని పేరు భద్రవనం. పైగా కృష్ణుడు అనేక రకాలుగా ఇక్కడ ఆటలాడుకున్నాడు, ఆవులతో తిరిగాడు. అందుకే దీనికి కేలనవన్, నివారణవన్, భూఖీవన్, లేటన్వన్ అనే పేర్లతో లౌకికులు పిలుచుకుంటుంటారు. ఇక్కడే బలరాముడు ప్రళంబాసుర సంహారం చేశాడు అని కూడా వివరిస్తారు. దాని 8వది భాండీరవనం. ఈ భాండీరవనంతో బలరాముడితో సహా ఆయన విహరించడం కనబడుతుంటుంది. అందుకే ఇదే భాండీరవనానికి వెళ్ళి ఆడుకుందాను రా అని కృష్ణుడు అన్నాడని చెప్తూ నారాయణ తీర్థుల వారి తరంగాల్లో రామ రామ విచరామో వయం రమ్య భాండీరక వనమధునా హే రామ రామ విచరామో వయం అని బలరాముడితో కృష్ణుడి గురించి వెళ్తున్నట్టు అద్భుతమైన కీర్తన రచిస్తారు. ఆ భాండీరవనం అండి ఇది. ఇక్కడ దాని తర్వాత బిల్వవనం, మారేడు చెట్ల తోట. ఆ బిల్వవనం విశేషం ఏంటంటే ఇక్కడ కృష్ణుడి గోచారణ స్థలం అంటారు. స్వామి ఎక్కువగా గోవుల్ని తిప్పినటువంటి చోటు. ఇక్కడ ప్రత్యేకించి లక్ష్మీదేవి తపస్సు చేసింది. లక్ష్మీదేవి అంటే ఎవరండి? విష్ణుపత్ని. కానీ కృష్ణుడికి వచ్చినప్పుడు కృష్ణ లీల మురిసిపోయి నేను వస్తాను అందుట. నువ్వు ఈ కృష్ణ రూపంలో నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వు తపస్సు చేయాలి. పోనీ చెప్పి ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి? రాధాదేవిని ఉద్దేశించి తపస్సు చేయి, ఆవిడ అనుమతిస్తే నువ్వు వస్తావు అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి తపస్సు చేసింది. అందుకే రాధాదేవి ఆలయం ఉంది. ఇక్కడ రాధాదేవి కోసం ఏర్పడిన సరస్సు ఉంది, దాని పేరు మానస సరోవరం. ఇప్పుడు మానస సరోవరం అని కూడా అంటారు ఇక్కడ. ఈ మానస సరోవరం వేరు, మనకి హిమాచలంలో వేరు. మానస సరోవరం ఇక్కడే మానస సరోవరం ప్రకాశిస్తున్నది. దివ్యములైనటువంటి నారదాదులు సేవించినటువంటి ధామం ఇది. లౌహవనం. ఈ లౌహమాన్ వనానికి అధిదేవతగా రాధా గోపీనాథ స్వామి ప్రకాశిస్తున్నాడు. సర్వ పాతకాలు పోగొట్టేటువంటిది. ఇక్కడ జంఘాసురుడైన రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాడని, అతని మరొక పేరు లౌహ జంఘాసురుడు అని. లౌహ జంఘాసురుడు అంటే ఇనుపు లాంటి జంఘలు అంటే కాలిపిక్కలు, ఇనుములా ఉన్న కాలిపిక్కలు ఉన్నవాడు కనుక లౌహ జంఘుడు అని పేరు. అతన్ని సంహరించిన చోటు కనుక లౌహవనము అని పేరు దీనికి వచ్చిందయ్యా అన్న. ఇది కాక మహావనం. ఈ మహావనానికి ప్రాచీన గోకులం అని పేరు. ఇప్పుడు నందగావ్ అని పిలుస్తుంటారు. అంటే కృష్ణుడు
వసుదేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో కృష్ణుణ్ణి ఆ చోట అన్నమాట. అంటే నందుడు అది రాజధానిగా చేసుకుని ఆయన గోరాజుగా ఉండేవాడు, గోపాలకుడుగా ఆ చోటు. దీన్ని నందగోకులం అంటారు. ఆ తర్వాత బృందావనం అనుకొచ్చారు. ఇక్కడ స్వామి 2.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడే ఆయన చేసిన పెద్ద పని ఏమిటయ్యా అంటే యమనార్జున భంజనం, అంటే మధ్య చెట్టును కూల్చి దామోదర రూపం అక్కడ చూపించాడు. ఆ తర్వాతే కదా వాళ్ళందరూ సమావేశం చేసుకుని బృందావనం తీసుకెళ్ళిపోదాం అనుకుని తెచ్చేశారు. కనుక ఆ దివ్యమైన ధామం మహావనము అని చెప్పబడుతుంది. ఇక 12వది బృందావనము. ఇది చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఎందుకంటే స్వామి ఇందాక చెప్పినట్టు అన్ని లీళ్ళు గొప్పవే కానీ ఇక్కడ ఉంటూనే అంతా తిరిగాడు. ఇక్కడ ఇంద ఈ వనం ఆ వనం తిరగడం అంతా కూడాను ఇది బేస్ చేసుకుని మొత్తం తిరిగాడు. రాసలీలు ఇక్కడే చూపించాడు ఆయన. అందుకే చాలా ప్రధానం. పైగా అత్యంత ప్రధానమైన గోవర్ధనగిరి ఉన్న చోటు బృందావనం. దీని విశేషం ఇది. ఇది మధుర నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం. ఇది విస్తృతమైనది అన్నారు. ఇక్కడ అనేక రకాల మునుల ఆశ్రమాలు ఎన్నో ఎన్నో ఆ కాలాల నుంచి కూడా ఉండేవి అని వర్ణిస్తున్నారు. బహు మునుల ఆశ్రమాలతో సేవించబడుతున్నటువంటిది బృందావనము అని చెప్తూ ఇక్కడున్న కుండముల సంఖ్య లెక్కకందనిది. ఈ బృందావన మహాత్మ్యాన్ని ప్రత్యేక శ్లోకాల ద్వారాను పురాణములు అందిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు మామూలు కాదు. ఈ చుట్టుపక్కల ఉండనివే రాధాకుండ కృష్ణకుండ అన్నీ ఈ ప్రాంతాల్లోవే. ఇక్కడ వంశీవటన మరొక చోటు ఉంది. గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇక్కడున్న వాహనాల సాయంతో వెళ్ళచ్చు. వంశీవటన ఉంది. అందులో డాబు దర్పం ఇష్టమైన వాళ్ళకి బాగా ఆకర్షించే మరొక చోటు ఉంది. సుమారు 25,000 కోట్ల ఖరీదుతో కట్టిన ప్రేమ మందిర్. కృపాల్జీ మహారాజ్ అనే మహానుభావుడు మొత్తం ప్రపంచమంతా కృష్ణభక్తిని వ్యాప్తి చేశాడు. ఆయన ఆస్టిన్ దగ్గర అమెరికాలో టెక్సాస్లో ఆస్టిన్ దగ్గర బర్సానా ధామ్ని ఉందండి. వాళ్ళు అక్కడ మీరు చూస్తే ఒక చిన్న వాగు ప్రవహిస్తుంది, దాని పేరు యమున. వాళ్ళకి అదే యమున. అక్కడే రాధాదేవి మందిరం. కృష్ణ ఎంత అందం కట్టారు, భక్తి ఉండాలి కానీ విదేశాలకు కూడా లాక్కెళ్ళగలరు ఇన్ని. అందుకని విదేశాల్లో ఎందరో కృష్ణ భక్తుల్ని తయారు చేసి వాళ్ళందరూ భక్తితో ఇచ్చిన ధనంతో అంత భవ్యమైన మందిరం నిర్మాణం చేశాడు ఆయన. చూస్తే మాత్రం ఆశ్చర్యం. అంటే ఇక్కడ నుంచి దాటి ఇంకెక్కడికో వెళ్ళి ఏదో మహల్ చూద్దాం అనుకుంటున్నారే, ఇక్కడికి వచ్చి ఇంకొకటి చూడాలనిపించడం ఒక దోషం. చూడాలంటే ఈ ప్రేమ మందిరం చూడొచ్చు, ఎంత అత్యద్భుతంగా నిర్మాణం చేశారో. అయితే కొందరు సాధకులు మాత్రం అటువంటి వాటి వైపు పెద్ద ప్రీతి చూపించరు. వాళ్ళకి ఆడంబరాలు కాదు. అలాంటి రహస్య స్థానాలు దీనిలో చాలా ఉన్నాయి. వాటిపై ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రవచన మధ్యంలో స్వామి చెప్పిస్తే అప్పుడప్పుడు చెప్పచ్చు. కొన్ని చోట్లు ఉన్నాయి ఇక్కడ. రమణరీతి అనబడే చోటు, తటియాస్థల్ అనబడే చోటు, రాధారమణ మందిరం ఇత్యాది చోట్లు, నిధువన్, సేవాకుంజ్, దీన్ని చాలామంది వెళ్తారు. నేటికి కృష్ణ రాసలీలలో జరిగే చోట్లు అని చెప్తారు. బృందావనంలో ఎన్నో రాసమండలు ఉన్నాయి, రెండూ కాదు, లెక్కలేనన్ని. కొన్ని నీ కంటికి కనీసం వనాల్లాగైనా కనబడితే నీ కంటికి కనబడవు కొన్ని. అలాంటి దివ్యధామములు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కనుక బృందావనం మహిమ ఎన్ని రకాలుగానో గోచరిస్తుంది. అలాగే విప్రపత్నులను అనుగ్రహించిన చోట్లు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇక్కడ గోచరిస్తుంటాయి. రమణరీతి ఇక్కడ ఆ సమీపంలోనే బృందావనానికి చెందినదే బర్సానా కూడా దివ్యమైనటువంటిది. ఈ మహావనములు ఇది ఇంచుమించిన అందుగామికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా బృందావన అధికారిని ఆవిడ. ఆవిడకి బృందావన పట్టాభిషేకం చేశారు కృష్ణ పరమాత్మ. ఆయన గోవింద పట్టాభిషేకం అయ్యాక ఆవిడ చిరుకత్తులు, ఇదేం బాగాలేదు నువ్వు ఒక్కడే పట్టాభిషేకం చేసుకుంటే ఎలాగా. మరి రాధాదేవికి ఏంటంటే, అరే బాబు రాధ లౌకికురాలు కాదయ్యా, లౌకిక ధర్మపత్ని సమేత అనబడేది కాదు, ఈవిడ అవిభాజ్య శక్తి, ఇది ఒక ప్రత్యేకం. ఆవిడికి నేనే పట్టాభిషేకం చేస్తానన్నాడు. నాకైతే ఇంద్రుడు చేశాడు, నేను ఈవిడికి చేస్తానన్నాడు. అనొక కార్తీక పూర్ణిమ నాడు పూర్ణిమాతిథిదేవత అయిన పౌర్ణమాసి అనే దేవత యొక్క ఆధ్వర్యంలో పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరంటే గోలోకవాసులు, దేవతలు. బృందావన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఆవిడకి పట్టాభిషేకం చేసి టైటిల్ ఇచ్చాడు, బృందావనాధికారిణి అని. కానీ బృందావనానికి ఆవిడే అధికారిని, రాధాదేవి. ఆవిడ అధికారిని కనుక ఆవిడ పెర్మిషన్ లేకుండా ఎవడు రాడు. అసలు కృష్ణార్చనకు అధికారం రాధార్చన, ఇది రహస్యం. దేవి భాగవతం ఉంది వాక్యం. కృష్ణార్చనకు అధికారం రాధికార్చన, రాధికార్చన లేకపోతే కృష్ణ లభించడు. అందుకే అనారాధ్య రాధా పదాం భోజ యుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామ సింధువు రసస్య అవగాహ అంటే రూపగోస్వామి. అటువంటి రాధాదేవి బృందావనాధికారిని. బృందావనం పట్టుకుని మధురానగరం కథ నడుపుతుంది. కానీ బృందావనం ఆవిడ అసలు ప్లేస్. ఇక్కడ ఇక్కడే రాసలీల ధామం కదా. రాసలీలలోకి ఎవరిని ప్రవేశింపజేయాలో, రాసమండలి ఎలాగ చేయాలో రసేశ్వరి రాసేశ్వరి అన్న తల్లికి తెలుసు. ఇక్కడ రాసలీలా మండల అధిష్టాత్రీదేవి. రాసం అంటే కృష్ణానుభూతి. ఆ కృష్ణానుభూతి ఇవ్వాలంటే ఆవిడ వల్ల వస్తుంది.
ఎందుకంటే రాధ అంటే కృష్ణ అనుభవ స్వరూపము. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టి కృష్ణానుభవ స్వరూపము. అనుభవం అంటే ఆనందానుభవం. ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఆనందం వేరే, తాను వేరే అనుభవిస్తున్నారా? వేరైతే తాను ఆనందం వేరే ఉన్నాయి, అనుభవం మధ్యలో ఉంది. తాననేది లేనంత అనుభవం ఉండాలి. అది సామాన్యమైన విషయం అండి, అది కొంచెం ఆలోచించవలసిన విషయం. రాధ కృష్ణానుభవాన్ని పొందుతుంది. రాధ వేరు, కృష్ణుడు వేరా? అనుభవం పొందుతున్నాను నేను అంటే అనుభవం పొందడానికి నీకు స్పేస్ ఇచ్చావు అంటే కొరత ఏర్పడింది. ఆ కొరత మళ్ళీ నేననే భావం కూడా లేనంత అనుభవం ఉండాలి. అందుకే పరమాత్మ తనని తాను అనుభవిస్తున్నాడు. అదే స్వానుభవ స్వరూప. నిత్యానందంలో ఉండడమే తనని తాను అనుభవించడం. ఇది ఆలోచించండి. నిత్య ఆనందం స్వామికి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుందా? నిత్యం ఆనందమే ఆయనకి. నిత్యానంద అనుభవ స్వరూపుడు, నిరంతర ఆనంద అనుభవ స్వరూపుడు. అంటే నాకు ఇంత ఆనందం ఉందా మీరు చెప్తే కానీ తెలియలేదండి అన్నాడు ఆయన. ఆనందం నిరంతరం తను అనుభవిస్తున్నాడు, తాను ఆనంద స్వరూపుడు ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు ఎలా కాంతి స్వరూపుడు, కృష్ణుడు ఎలా ఆనంద స్వరూపుడు. ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత భేదం అలవాటైపోయిన మనకి ఇది ఆలోచనకు అందదు. ఇక్కడ ఆనందానికి అనుభవానికి ఏమి, పూర్ణానుభవానికి ఆనందానికి భేదం లేదు. పూర్ణానుభవానికి ఇంకా కొంత జీవభావం ఉంటూ భగవద్ అనుభవం ఉందనుకోండి, పూర్ణానుభవం కాదు. కనుక స్వామి యొక్క ఆనందానుభవ స్వరూపం అనుభవిస్తే కానీ ఆనందం అంటావు నువ్వు? ఆ మాట ఏమిటి? అనుభవం లేని ఆనందం ఎలా అంటావు? కానీ ఆనంద అనుభవం రెండా చెప్పండి. ఎంత వేదాంతం అంటే ఎలా అంటే అండి, సాండిల్ సూత్రాలు విప్పలేదు అప్పుడు మొదలైంది. ఆనంద అనుభవం రెండా, ఆనంద అనుభవ స్వరూపం. ఆనందం నిత్యానుభవంగా ఉండాలి. అది ఎందుకంటే పాంపు పైన పడగ మీద మణి ఉంటుంది, ఉన్నట్టు దానికి తెలియదు. కృష్ణుడికి ఆనందం ఉంటుంది, ఉన్నట్టు ఆయనకు తెలియదు అంటే తప్పు కాదండి. ఇక్కడ ఆయనకు తెలియదా? ఆయన ఆనంద స్వరూపుడు. ఆనంద అనుభవం నిత్యానుభవ స్వరూపుడు. స్వానంద స్వానుభవ స్వరూపుడు. ఇక్కడ ఆ స్వానుభవ స్వరూపం ఉంది. అనుభవం రాధాదేవి, ఆనందం కృష్ణుడు. రెండుకు భేదం ఎదుగు రాధాకృష్ణ. అది నిరంతర ఆనందానుభవం రసం ఆవిడకి తెలుసు కనుక ఆ రసం ఏంటో మనకి ఇవ్వగలదు ఆవిడ. అందుకే రసేశ్వరి రాసేశ్వరి ఆనందానుభవ స్వరూపిణి ఆ తల్లి. అంటే ప్రతి నవ నవ కుంజం ప్రేమ పూరేణ పూర్ణ ప్రచుర సురభి పుష్పై భూషయిత్వా క్రమేణ ప్రణయతి బత బృందా తత్ర లీలోత్సవయ్యా ప్రియగణవృత రాధా కృష్ణయోస్తాం ప్రపద్యే ప్రియగణవృత రాధాకృష్ణయో తాం ప్రపద్యే. ఆహా, ఇక్కడ ప్రతి నవనవ కుంజం ప్రేమపూరేణ పూర్ణ. కుంజములు అంటే పొదలు. అసలు కుంజం అనే మాటకు కూడా కొందరు సిద్ధులు సమాధి పొందేస్తారు. ఇక్కడ అది రాస నికుంజే గుంజతి నియతం. ఆ నికుంజం కుంజం, అలాంటి కుంజములు ఎప్పుడూ కొత్త కొత్తగా ఉంటాయట. ప్రతిదీ కొత్తగా ఉంటుందట. ఎన్ని చూస్తామంటే అన్నీ అలాగే ఉంటాయి కాదు, ప్రతి దైనిక అదే కొత్తది, ఎప్పుడూ కొత్తవే. ప్రతి నవనవ కుంజం అవి ఎలా ఉంటాయంటే ప్రేమపూరేణ పూర్ణ, ప్రేమతో నిండిపోయి ఉంటాయి. ప్రచుర సురభి పుష్పై, అసలు దివ్యధామం అంటే ఇదండి, మన కంటితో కనబడిని చూడలేనిది. ప్రచుర సురభి పుష్పై, సుగంధాలను ప్రసరించేటువంటి పుష్పములతో ఉంటాయి అలాంటి వాటి అలంకృతమైన చోట. ఆ బృందలో, ఆ బృందావనంలో తన ప్రియగణములతో కూడి నిలోత్సవాల్ని చేసే రాధాకృష్ణుని నేను శరణు వేడుతున్నాను. ఈ భావం మొత్తం చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే అలాంటి ఒకనొక మన కంటితో చూడలేని వనాలు అందమైన ఉన్నాయండి, ఉన్నాయండి. ఒకప్పుడు ఇక్కడ మహానుభావుడు ఉండేవాడు, ఆయన శిష్యుడు ఒక ఆయన రాజస్థానంలో మహా పండితుడు. ఈయన గురుగారు ఎవరికి తెలియదు, శిష్యుడు మాత్రం పాపులర్ ఆ రోజుల్లో. అక్బర్ పాలనది తాన్సేన్ ఆయన మహానుభావుడు. ఆయన గానం చేస్తే కరిగిపోతాడు రాళ్ళు, కురిపిస్తాడు మేఘాలని, వెలిగిస్తాడు దీపాలని, మేఘమల్హార దీపక్రాగాలతో అలాంటి వాడు. ఆయన అనిపించింది అక్బర్కి ఒకసారి, స్వామి నీ పాట ఇంత గొప్ప కొట్టే మీ గురువు పాట ఎలా ఉంటుందో, ఆస్థాన్ని పిలిపిస్తావని. ఏమనుకుంటున్నావు, ఆస్థాన్ని పిలిపిస్తావు ఆయన్ని? మాలగుచ్చి పాడ్డాయి ఆయన, నువ్వు వెళ్ళు కావాలట పాట కోసం. వెళ్ళి పాడమంటే పాడతాడా? పాడమంటే పాడతాడా? ఆయన పాడినప్పుడు నువ్వు వినాలన్నాడు. ఇక్కడ అక్బర్ వచ్చాడా? సరే రెడీ, తంబురా శక్తి ఇంకేం భక్తి అండి మొహం. ఆయన పాడినప్పుడు విను, ఆయన కోసం నువ్వు వెళ్ళు అంతే. అంటే సరే చిత్తం అన్నాడు. ఇలాంటి రాజలాంఛనాల దగ్గర తెల్లవు, మన ఇద్దరు సామాన్య విషయంలో వెళ్తాను. నేను అలాగే శిష్యుని కనుక ఆయన దగ్గర ఎప్పుడు సామాన్యుండే, నీ దగ్గరకు వచ్చిన ఆస్థాన పండితుడు, ఆ పైన పాగా నేను తీసేస్తాను. శిష్యుడు ఎలా వెళ్ళాలి గురువు దగ్గరికి? పాగాలు వేసుకొని సూట్లు వేసుకెళ్తాడా? నువ్వు నాలారా? ఆయన పాదాల మీద పడదాం పరా. ఇద్దరు వచ్చారు, పాదాల మీద పడ్డారు. ఆయన చూస్తున్నాడు, కొద్ది రోజులు వెయిట్ చేశాడు అంత చక్రవర్తి అయినా. ఇంకా పాడ్డే ఎదురు చూడు, లేకపోతే వెళ్ళిపో. కొద్ది రోజులు ఎదురు చూడగా చూడగా ఆయన కృష్ణగానం చేస్తున్న పరవశించిపోయాడు.
ఆహా, ఏమి తాదాత్మ్యం అనుభవించాడు. తిన్నగా వచ్చి పాదాల మీద పడిపోయాడు. ఇక్కడ ఎవరు నువ్వు? చక్రవర్తి అండి. అయితే ఏంటి, పాట వినాలని వచ్చాడు. విన్నాగా పో స్వామి, ఇంత గొప్పవారు, మీకు ఏదైనా చేస్తానండి చక్రవర్తి, నువ్వు చేసేది ఏమంటారు నాకు, వెళ్ళు. ఇంకా ఉన్నాడు రెండో రోజు, స్వామి ఏదైనా చేస్తాను చేస్తాను. ఏం చేస్తా నాకు, నాది చాలా సంపద ఉంది. నీ ఎవడికి కావాలి సంపద? చూడండి ఏమిటి భక్తి, చూడండి ఇక్కడ ఎవడికి కావాలి? స్వామి ఏదైనా చేస్తాను. అయితే ఒక పని చేయి, అక్కడ యమున స్నానఘట్టం ఉంది, దిగుతుంటే ఇటుకలు ఉన్నాయి, ఒక ఇటుక పక్కకు వచ్చేసింది, సెట్ చేసేడు పో అన్నాడు. అంత చక్రవర్తి అని చెప్పింది ఇసుక సెట్ చేయమేట. ఏం చూసాడు ఆయన చూపులో ఏ ప్రభావం ఉంది, కానీ అంత దుర్మార్గుడు అక్బర్కి కూడా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇటుకే కదా సమరిద్దా అని వెళ్ళేటప్పటికి రత్నాలు తాపిన బంగారు ఇటుకలు కనబడ్డాయి. ఇక్కడ ఇలాంటి వీటిగా నేను సంపదలు ఇస్తానన్నాను, నేను దెబ్బలేసుకుని వచ్చాడు. ఏమంటావు, ఇస్తావా సంపదలు అన్నాడు. నువ్వు అందులో చూపించిన ఒక ఇటుకపై ఉన్నటువంటి ఒక రక్తానికి సరిపోదయ్యా నా చక్రవర్తి సంపదలు, అహంకారం పోయిందని అది బృందావనం అండి. కంటితో చూడలేని రత్నవేదికలు ఎన్నో, కంటితో చూడలేని వృక్షాలు ఎన్నో, కంటితో చూడలేని నికుంజాలు ఎన్నో, నిర్మలమైన యమునా నది తరంగాలు వీచుతూ ఉంటే, నిర్మలమైన ఆ సైకత పితర్థికల పైన అద్భుతమైన కల్పవృక్షాల నీడ కోపికాగణ మధ్యంలో రాధాసమితిని కృష్ణస్వామిని దర్శించగలమా? అది నిత్య బృందావనం, అది ఇలా బృందావనం. అలాంటి బృందావనానికి నమస్కారం అంటున్నాడు ఇక్కడ. ప్రతి నవ నవ కుంజం ప్రేమ పూరేణ పూర్ణ ప్రచురసురభి పుష్పై భూషయిత్వా క్రమేణ ప్రణయతి బత బృందా తత్ర లీలోత్సవయ్యా ప్రియగణవృత రాధా కృష్ణయోస్తాం ప్రపజ్యే తతో బృందావనం పుణ్యం బృందాదేవి సమాశ్రితం. ఇది పురాణ వాక్యం ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఇంతకుముందు చెప్పినది శ్రీల రూపగోస్వామి రచించిన స్తవావళి గ్రంథంలోది, ఇప్పుడు చెప్తున్నది మళ్ళీ పద్మపురాణంలోది, స్కంద పురాణంలో కూడా ఈ శ్లోకములు కనబడతాయి. బృందావనం, బృందాదేవి అక్కడ తపస్సు చేసినది. హరిణా అధిష్ఠితం తద్ది బ్రహ్మరుద్రాది సేవితం. బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా ఇక్కడ ఉంటారు. బృందావనం సుగహనం, బృందావనంలోకి అంత తేలిగ్గా అడుగు పెట్టలేరు. అవునండి, కీకారణ్యం కాదండి.